राष्ट्र पड़ने पड़बो यासंगि वरी धान्यम मोत्तं पंजाब तरह केन्द्र प्रोक्यूरमेंट चेयालनि केन्द्रानि डिमांड युनानिमस तीर्मानिंचडं जरिगिंदि। मोदटि दशलो रेपु मंत्रुल बृंदं पार्लमेंट सभ्युल बृंदं ఢిల్లీకి వెళ్తున్నారు। కంబైన్డ్ గా అక్కడ ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి తెలంగాణ రైతుల పక్షాన మా వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తారు। మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు తీసుకుంటారనే మేము ఆశిస్తా ఉన్నాం। కేంద్రం ఇచ్చిన సూచన మేరకు ఇక్కడ మా వ్యాపార మంత్రి గారు చేసిన సూచనల మేరకు కూడా గత యాసంగిలో వాస్తవానికి 54 55 లక్షల ఎకరాలలో వరి పంట ఉంటే ఈ సారి ఒక 20 లక్షలు తగ్గించగలిగాం। అది 35 లక్షలకే వచ్చింది। ఈ 35 లక్షలలో కూడా మాకుండే సమాచారాన్ని బట్టి ఒక 3 లక్షలు సీడ్ కోసం ఉత్పత్తి చేశారు రైతులు। మరొక 2 2.5 లక్షలు ఇంచుమించుగా వాళ్ళ సొంత భోజనం కోసం రైతులు వాడుకుంటారు। వాళ్ళ పంట వాళ్ళే తింటారు కాబట్టి వాడుకుంటారు। అంటే నెట్ 30 లక్షల ఎకరాలది వరి అమ్మాల్సినటువంటి అవసరం ఏర్పడింది। చాలా తగ్గింది గతం ఇప్పటి వరకే ఇంచుమించు 25 లక్షల ఎకరాలలో పంట మార్పు కింద తగ్గించగలిగాం। అయినప్పటికీ కొన్ని 100 పొలాలు కొన్ని ఇతరత్ర ఉండి రైతులు పండిస్తారు కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది। గతంలో కూడా నేను ఒకసారి చెప్పినా మళ్ళా కూడా నేను చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఆహార రంగంలో ఫుడ్ సెక్యూరిటీ విషయంలో అన్ని దేశాలు కూడా స్వావలంబన ఉండాలని కోరుకుంటాయి। అందుకోసం భారతదేశంలో కూడా ఫుడ్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ సెక్టార్ కాబట్టి ప్రపంచంలోనే పెద్ద జనాభా ఉన్న దేశాలలో భారత్ రెండో స్థానంలో ఉంది కాబట్టి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అకాలం లేదా అతివృష్టి వచ్చి ఇబ్బందులు ఏర్పడితే దేశంలో ఆహార కొరత రాకూడదు। ఆ దృష్టితో తెచ్చిందే గతంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్। ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఆ బాధ్యతను భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది। కేంద్రం ధాన్యం సేకరించాలి ఆ పద్ధతిలో సేకరిస్తూ ఉన్నారు। మినిమం 2-3 ఇయర్స్ బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీద ఉంటుంది ప్రభుత్వం మీద ఉంటుంది। ఇందులో కొన్ని సందర్భాలలో ఒకవేళ ఎక్కువ పంట కొద్ది మొత్తంలో వస్తే అది తీసుకొని ప్రాసెస్ చేసి అందులో ఏదైనా ఒక 5000 కోట్లు 10000 కోట్లు 20000 కోట్లు నష్టం వస్తే కేంద్రం భరించాలి। ఎందుకంటే ఆ బాధ్యత కేంద్రం మీద ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ చేసేటువంటి పద్ధతి కేంద్రం భరించాలి। ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదు। దానికోసం మేము కేంద్రాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। అనేక విషయాలలో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ పాలసీ అంటారు వాళ్ళు, మరి అట్లనే వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి। ఆహార ధాన్యాల సేకరణ విషయంలో దేశమంతటి కూడా ఒకే పాలసీ ఉండాలి అని మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। అందులో పంజాబ్కు ఒక నీతి, గుజరాత్కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి అనేది ఉండకూడదు। దేర్ హ్యాస్ టు బి ఏ యూనిఫామ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ। రెండవ విషయం ఏంటంటే ఇది రైతుల యొక్క జీవన మరణ సమస్య। రైతులు పంటలు పండిస్తారు వాళ్ళకి అంతవరకు తెలుస్తుంది ఉండే అవకాశాలను బట్టి, కాబట్టి ఆ పంట తీసుకునే విషయంలో కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి, దానికి ఏదో మెరమెచ్చి కాలు చెప్పి తప్పించుకోవడం కరెక్ట్ కాదు। పాలసీ అనేది ఒక రకంగా ఉండాలి। పంజాబ్లో కూడా గతంలో చాలా ఉద్యమాలు జరిగినాయి। ఆ రోజులలో చౌదరి చరణ్ సింగ్ గారు, దేవీలాల్ గారు, సుర్జీత్ సింగ్ బర్నాల గారు, ఇంకా చాలామంది కర్ణాటక నుంచి ప్రొఫెసర్ నంజుండ స్వామి గారు, స్వామినాథన్ గారు తదితర పెద్దలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి 100% ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నారు, రెండు పంటలు చేస్తూ ఉన్నారు, ఎంత వడ్డు పడినా 100% తీసుకుంటున్నారు,
ఎంత గోధుమలు పండినా 100% ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మేము కొత్త రాష్ట్రంకి వచ్చిన తర్వాత చాలా కష్టపడి కేంద్రం యొక్క సహాయం లేకపోయినా మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు తెచ్చుకొని భూగర్భ జలాలు పెంచుకొని 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి సెస్ లేకుండా వాటర్ ఇచ్చి మంచి ఉత్పత్తులు సాధిస్తూ ఉన్నాం. తద్వారా రైతుల ముఖాలలో వెలుగు నిండుతూ ఉంది. ఆత్మహత్యలు తగ్గిపోయినాయి, వలసలు తగ్గిపోయినాయి, తెలంగాణ ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతను ఇట్లా కంటిన్యూ చేయడానికి, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఈ ధాన్యం సేకరణ విషయంలో, తెలంగాణ విషయంలో గతంలో కూడా కేంద్రం లేనిపోని ఇబ్బందులు పెట్టింది. ఆ రకంగా కాకుండా దయచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఇప్పుడు యాసంగి పంటలో వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్టు కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది సమంజసం కాదు. ఈరోజు కూడా ఇంతకుముందే ఢిల్లీలో ఏదో వచ్చినట్టుగా వార్త మాకు వచ్చింది. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. మేము స్ట్రేట్ అవే ఒకటే డిమాండ్, ఎంఎస్పి నిర్ణయించేది బియ్యానికి కాదు, ధాన్యానికి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వడ్లు కొనడానికి నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఎంఎస్పి ప్రకారమే పంజాబ్లో మొత్తం మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు, దాని తర్వాత మిల్లింగ్ చేసుకుంటున్నారు. అదే పద్ధతిలో మా వడ్లు కూడా మొత్తం ఎంఎస్పి ద్వారా కొనండి, ఇక దాన్ని రారైజ్ చేసుకుంటారా, బాయిల్ రైజ్ చేసుకుంటారా, భాగవతం ఆడించుకుంటారా, అది మీ బాధ్యత. మీకు ఎట్లా పట్టుకుంటే అట్లా చేసుకోండి, మీకు ఏ అనుకూలమైతే అది చేసుకోండి. కానీ మీరు బాయిల్ రైస్ వేయాలి, మేము ఎందుకు ఇస్తామండి బాయిల్ రైస్? నాకు అర్థం కాదు, అది మాకేం సంబంధం? యు టేక్ ప్యాడీ అండ్ పే ద ఎంఎస్పి, దట్స్ ఆల్, ఇట్స్ వెరీ సింపుల్ యాజ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ పంజాబ్. నథింగ్ ప్లస్ నథింగ్ మైనస్. పంజాబ్ ఎడల ఏ నీతి అయితే అవలంబిస్తున్నారో అదే నీతి మా ఎడల అవలంబించమని కోరుతున్నాం మేము. దాన్ని బాయిల్ చేసి తీసుకుంటారా, మీరు ఇంకోటి చేసుకుంటారా, మీరు చేయించుకోండి, మాకు సంబంధం ఏంది? అసలు మేము ఎందుకు చేయించాలి? వాట్ వే బి ఆర్ కన్సెంట్? మా దగ్గర ధాన్యం తీసుకోండి ఎంఎస్పికి, యాజ్ యు ఆర్ టేకింగ్ ఇన్ పంజాబ్. దయచేసి ఇందులో, ఇది రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి, కొత్త రాష్ట్రం కాబట్టి మీ సహకారం లేకున్నా కానీ మేము ఇంత అభివృద్ధి సాధించాం, ఇంత గొప్ప పని చేసినాం కాబట్టి దీన్ని హర్షించి దీన్ని గౌరవించి మీరు యథావిధిగా ధాన్యం తీసుకోవాలి, అందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి రేపు మా మినిస్టర్ల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ముందుగా ఆహార శాఖ మంత్రి గారిని కలుస్తారు, మెమరాండం ఇస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు సమ్మతిస్తే చాలా సంతోషం. సమ్మతించని పక్షంలో ఎంత పోరాటానికైనా సిద్ధం కావాలని ఈరోజు సమావేశం నిర్ణయించారు. ఈ పోరాటం ఏదో ఆశామాషిగా మాటలు, పేపర్ స్టేట్మెంట్లు అట్లా ఉండదు, యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. డెఫినెట్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయడం మాకు టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండెనో అంత ఉధృతంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రం అల్టిమేట్గా తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. దానిలో భాగంగా రేపు గౌరవ పార్లమెంటు సభ్యులు, మంత్రివర్యులు ఏదైతే విజ్ఞప్తి చేయబోతున్నారో అదే పద్ధతిలో తెలంగాణలోని యావత్ గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపిస్తాం, మండల పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, జిల్లా పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, మున్సిపాలిటీలు, ఇతర సంస్థలు, మార్కెట్ కమిటీలలో కూడా తీర్మానాలు చేసి కూడా ప్రధానమంత్రి గారికి పంపిస్తాం. అప్పటికి వారు తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అట్లా కాని పక్షంలో మట్టుకు డెఫినెట్గా 100కు 100% మేము ఉద్యమిస్తాం, ఎంతకైనా సరే పోరాడతాం. గతంలో పంజాబ్ రైతులు నడిపించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, చాలా పెద్ద పోరాటాల తర్వాత అక్కడ 100% ప్రొక్యూర్మెంట్ వచ్చింది. ఇక్కడ కూడా మాకు సమాంతరంగా పంజాబ్ మాదిరి 100% ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నం కాదు. ముఖ్యమంత్రి గారు తను అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలే కానీ, వనపర్తి సభలో రేపు 10 గంటల మీకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పినటువంటి విషయం పైనే కానీ, ఆ మరుసటి రోజు వచ్చి 80,000 ఉద్యోగాలను, ఖాళీలను భర్తీ చేస్తానటువంటి అంశమే కానీ,
అసెంబ్లీలో ఐకేపీ ఉద్యోగులకు ఇతర ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచుతామన్నటువంటి అంశమే కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎప్పటి నుంచో పాపం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కూడా అది ఎన్ఆర్ఈజీఎస్లో వాళ్ళ సాలరీస్ దాంట్లో భాగమే అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ తొలగించారు వాళ్ళు పోరాటం చేసి 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 అలసిపోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయని పాపం మొన్న వాళ్ళ మీద కూడా దయదల్చిండ్రు అంటే మాట మాత్రంగానే దయదల్చినప్పుడు నిజంగా తీసుకున్నప్పుడే దయదల్చినట్టు సో ఈ అంశాలన్నింటినీ కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి దృష్టిని అంటే వాటిపైన దృష్టి పెట్టకుండా ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేసినటువంటి విషయం పైన కానీ తను ఇచ్చినటువంటి హామీలపైన కానీ ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజలను వాటి నుంచి దృష్టి మరల్చడానికి మళ్ళొక ఎత్తేసిండు ముఖ్యమంత్రి గారు మరొక ఎత్తులో భాగమే ఆయన వరివి రాజకీయాన్ని మళ్ళీ చేస్తున్నటువంటి అంశం మళ్ళీ ధాన్యం సేకరణ విషయంలో రాజకీయం చేస్తూ ఈరోజు కేసీఆర్ గారు పీకే గారి సలహా అంట ఆ పీకే గారి సలహాతోన ఈరోజు వారు మళ్ళీ ఒక బియ్యం అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బియ్యం అనేటటువంటి ఒక రాజకీయానికి తెరదేపిండు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా అసెంబ్లీ వేదికగా మీరిచ్చినటువంటి హామీ ఏమయ్యింది వరి పండిస్తున్నటువంటి రైతులకు అసెంబ్లీ వేదికగా రైతులు మీరు వేసినటువంటి వరి ధాన్యం మీరు వరి వేసుకోండి ఏం చింత చేయొద్దు వరి వేయండి మొత్తం ఎంత దాదాపు 78 లక్షల టన్నులు ఒక్కొక్క పంటకు మనకు వరి వస్తుంది పంట 1,40,00,000 పైన ధాన్యం పండుతుంది 60,00,000 అందులో బియ్యం మనకు వస్తుంది మనమే తెలంగాణకే ఆ బియ్యం అంతా తింటాం మనకే ఖర్చు అవుతుంది అని మాట్లాడినటువంటి కేసీఆర్ ప్రతి గింజ కొంట రైతులు ఎవ్వరూ చింత చేయాల్సినటువంటి పని లేదు మీరు వరికి వరి వేసుకోండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు ఈ దొంగ నాటకి నాటకాలకు తెరలేపిండని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటిదాకా కొంటున్నది కేంద్ర ప్రభుత్వమే కేసీఆర్ ఎన్నడూ కొనలేదు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసి ధాన్యాన్ని కేంద్రానికి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కేంద్ర ప్రభుత్వానికి బకాయి ఉన్నది మన రాష్ట్రం మనం కనుక చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క సంవత్సరం చూసుకుంటూ కనుక 2016 నుంచి 2000 అంటే మొన్న లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే ఫస్ట్ ఇయర్ తెలంగాణలో 53.63 లక్షల 17-18 లో 54 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు 18-19 లో 77,46,000 టన్ మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిండ్రు 2019-20 లో 141,09,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టే ప్రతి సంవత్సరం కూడా ధాన్యాన్ని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కొంటుందనే విషయం స్పష్టంగా మన కళ్ళ ముందల చెప్తా ఉంది అంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు ఈ రాజకీయం ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటున్నప్పటికీ కొంటమని చెప్పినప్పటికీ ఆయన రాజకీయం ఎందుకు చేస్తున్నారని వారికి అర్థం కానటువంటి విషయం నేను గ్రామాల ధర్నా చేస్తా నేను మంత్రులు ఎమ్మెల్యేలు ధర్నాలు చేస్తారు అవసరమైతే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాము దేనికోసం మీరు ధర్నా చేస్తారు అసలు మీకు సమస్య ఏమి కేంద్ర ప్రభుత్వం కొంటున్నది కొంటమని చెప్పినాక మీకున్నటువంటి సమస్య ఏమి చాలా స్పష్టంగా పోయిన పార్లమెంటు సమావేశాల్లో
ఎప్పుడైతే ఖరీఫ్ ధాన్యం కొనుగోలు జరుగుతా ఉందో రాష్ట్రంలో ఆ సమయంలోనే యాసంగి పంట మీద చర్చ వచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి రచ్చ చేసి రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మేము కొనమన్నది యాసంగిలో కొనమన్నది కేవలం బాయిల్ రైస్ మాత్రమే రా రైస్ కొంటామని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ రోజు రాజకీయం చేయడానికి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యమంత్రి గారికి పూర్తిగా తన మీద తనకు విశ్వాసం పోయింది తన మీద తనకు విశ్వాసం పోయి తెలంగాణలో ప్రజల్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వైపు పూర్తిగా ఈ రోజు ప్రజలు ఆకర్షితులైతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తిరిగి పట్టం కట్టినాయి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా అధికారంలో లేనటువంటి రాష్ట్రాలు అధికారంలో గతంలో రానటువంటి మన తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా ఈరోజు బలంగా పుంజుకొని టిఆర్ఎస్ పార్టీని రే భవిష్యత్తులో ఓడించే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందంటటువంటి ఒక దిశలో దశలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంటే చూసి ఓర్చుకోలేక గతంలో పాపం ఆయనకి ఎవ్వరు సర్వేలు కానీ ఇంకోటి కానీ వాళ్ళే స్వయంగా చేర్చుంటటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం పోయింది స్వయంగా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం కోల్పోయి ఎందుకంటే వాళ్ళు చెప్పేటటువంటి అనేక ఇంతవరకే ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కానీ పదే పదే చెప్పినటువంటి అనేక చేసిన మోసాలు కానీ ఇవన్నింటినీ కూడా మళ్ళీ సేమ్ రింగ్ సేమ్ స్టైల్లో పోతే ప్రజలు నమ్మరు కొత్తగా ఏమి వేషం వేయాలి కొత్త వేషం ఏమి వేస్తే మనం నమ్ముతారు అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు పీకేని తెచ్చుకున్నాడు ఆ పీకే గారు చెప్పినట్టుగా ఈడ ఉన్న మన కేసీఆర్ గారు తన మీద నమ్మకాన్ని పోయి ఇంకా నేను కనుక నా యొక్క ఇంకా అంటే తన యొక్క ట్రిక్స్ నడిచేటట్టు లేవు కాబట్టి ఇప్పుడు పీకే మీద ఆధారపడి ఆయన చెప్తున్నటువంటి ట్రిక్స్ని ఫాలో అవుతున్నాడు మళ్ళా ఈ యొక్క పంజాబ్లో కానీ యూపీలో కానీ అంటే ఢిల్లీ చుట్టుముట్టు రాష్ట్రాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్ట చూసిండ్రు రైతుల ధర్నాలు చేసి రైతు చట్టాల మీద అనేక రకాలుగా రైతులను పూర్తిగా అపోహలకు గురి చేసి ఎన్ని రకాలుగా వాళ్ళ రాజకీయం చూసినప్పటికీ కూడా యూపీలో 24 కోట్ల జనాభా ఉన్నటువంటి మినీ భారత్ అనేటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి రెండవసారి భారతీయ జనతా పార్టీ పోయినసారి కంటే కూడా ఎక్కువ ఓట్లు శాతాన్ని పెంచుకొని పోయిన ఎలక్షన్లలో 39.67% ఓట్లు వస్తే ఈసారి 41.3% ఓట్లు పెంచుకున్నది అంటే ప్రజల విశ్వాసాన్ని ఇంకా పెంచుకున్నటువంటి తరుణంలో నాలుగు రాష్ట్రాల్లో ఈరోజు విజయాన్ని సాధించి ఉత్తరాఖండ్ గోవా మణిపూర్